గత ప్రభుత్వ పాపాల పుట్ట పగులుతుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. శాఖల వారీగా మంత్రులు రివ్యూ చేస్తూ ఉంటే అసలు విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. ఇరిగేషన్ పై మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ నేతల నోట మాటలు రావటం లేదని అన్నారు. రాజ రికార్డుని తలపించే విధంగా, నవాబులను మించిన విధంగా ప్రజాపాలన జరిగింది. ఇది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన సాగింది. ముఖ్యమంత్రి గారు నివాసం ఉండే ప్రజాభవన్ లోకి ఆనాడు సాక్షాత్తు హోంమంత్రి మహమూద్ అలీ కూడా ప్రవేశం లేనటువంటి సందర్భం నుండి ఇవాళ ప్రజలు, తెలంగాణ పౌరు ఎవరైనా ప్రజాభవన్ కు పోయే విధంగా అవకాశం కల్పించడం అనేది, ఇది గత నిరంకుశ పాలనకి ఈనాడు జరుగుతున్న ప్రజాపాలనకి వ్యత్యాసం. ప్రజాపాలన అద్దం పట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పాలన జరుగుతూ ఉంది. మా మంత్రులు శాఖల వారీగా సమీక్షలు చేస్తూ ఉంటే దిమ్మ తిరిగేటటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. పుట్టలు పుట్టలుగా అవినీతి పేరుకుపోయినటువంటి సందర్భం. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ చూసినా విచ్చలు విరిగా అవినీతి, ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి ప్రజల సొత్తును దండుకున్నటువంటి పరిస్థితి. 70 రోజుల్లో 3 శ్వేతపత్రాలు ఇచ్చినాం. ముఖ్యంగా ఇరిగేషన్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్వేతపత్రం ఇస్తే అసలు దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తే హరీష్ రావు గారు దిమ్మ తిరిగిపోయి అసలు ఏం మాట్లాడాలో మాట్లాడకూడదన్న స్థితిలో మాట్లాడే పరిస్థితి. ఆనాడు నీళ్లు నిధులు నియామకాలంటే నిజంగా ప్రజల కోసం నీళ్లను వాడతారేమని, నిధులు సక్రమంగా నిర్వహిస్తారేమని, మాకు వచ్చే ఉద్యోగాలు మాకు వస్తాయేమని ఆశపడారు తెలంగాణ ప్రజలు. మేమంతా మా కుటుంబాలను కూడా బంగారం మయమైతాయని కోరుకున్నారు. కానీ ఇవాళ అవినీతి భాగవతం చూస్తా ఉంటే కేవలం ఇరిగేషన్ శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన శ్వేతపత్రంలో బయటపడిన నిజాలు చూస్తా ఉంటే అసలు మతిపోతా ఉంది. 125,000 కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద హెచ్చించడం జరిగింది. ఎన్ని ఎకరాలకు సాగు నడుస్తా ఉంది ఇవాళ? అంటే 1 ఎకరానికి 1 కోటి రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి 100,000 ఎకరాలకు నీరిస్తామని ప్రకల్పం కలిపి ఇవాళ 125,000 కోట్ల ప్రజా సొత్తుని దుర్వినియోగం చేసినటువంటి ఘనత ఈ దేశంలో కేసీఆర్ కి దక్కింది. కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టకుండా వ్యయాన్ని పెంచుతూ ఎంత వ్యయం పెరిగితే అంత కమిషన్లు వస్తాయి. కాబట్టి 35-40 వేల కోట్ల ప్రాజెక్టుని ఇలా 120 వేల కోట్లకు తీసుకెళ్లి ఆ కట్టిన ప్రాజెక్టు అన్న చక్కగా ఉందంటే బీటలు బారుతా ఉంది.